Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu తో పవన్ భేటీపై వైసీపీ అదిరిపోయే రియాక్షన్. టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేనాని పవన్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం కొనసాగుతోంది. రాజకీయంగా ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీ జనసేన పొత్తుల ప్రచారం వేళ భవిష్యత్ కార్యాచరణపైన ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పొత్తు ఖాయమని భావిస్తున్నా ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. బీజేపీ స్టాండ్ పైన క్లారిటీ కోసమే ఈ ఇద్దరు నేతలు వెయిట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు చంద్రబాబు పవన్ భేటీపైన వైసీపీ నేతలు స్పందించారు, కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో చంద్రబాబు పవన్ భేటీ కొనసాగుతోంది. ఈ భేటీపైన వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి అంబటి రాంబాబు ఈ భేటీపైన ట్వీట్ చేశారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళతాయని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లాడు, డూడు బస్వనల తల ఊపడానికి అంటూ ట్వీట్లో విమర్శించారు. మరో మంత్రి అమర్నాథ్ వీరిద్దరి భేటీపై ట్వీట్ ద్వారా స్పందించారు. సంక్రాంతి మామూళ్ల కోసం దత్తతండ్రి వద్దకు దత్తపుత్రుడు అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. మరో మంత్రి కారుమూరి వీరిద్దరి భేటీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. దత్తతండ్రి ఇంటికి వచ్చిన దత్తపుత్రుడు సొంత కొడుకుని ఎలాగైనా ఎమ్మెల్యేగా చేసుకోవడం కోసం అద్దె కొడుకుని ఇంటికి పిలిపించుకుని మాట్లాడుతున్న 44 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ భేటీతో వీరిద్దరి ముసుగు తొలగిపోయిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పినట్లు చేస్తారనే తాము పవన్ను దత్తపుత్రుడు అంటామని చెప్పుకొచ్చారు. దత్తపుత్రుడు అంటే చెప్పు తీసుకుని కొడతానని పవన్ అంటున్నారని, ఎవరిని కొట్టాలో ఇప్పుడు పవన్ సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2014లో వీరి పొత్తుతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు. ఏపీలో జారీ అయిన జీవో గురించి పక్క రాష్ట్రంలో కూర్చొని చర్చించడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు ఒక స్టాండ్ లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తు ఖాయమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని, ఇందులో కొత్త విషయం ఏమీ లేదని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ రెండు పార్టీల పొత్తుతో ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు.